వెల్కమ్ టు BVRTV న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకు చెందినటువంటి పబ్లిక్ గార్డెన్లోకి రావడం జరిగింది. ఇక్కడ ధైర్యానికి కావచ్చు లేకుంటే గట్స్కి మారు పేరుగా నిలిచినటువంటి కురాకుల భారతి గారు మనతోనే ఉన్నారు. వీరు ప్రజెంట్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ జ్యుడిషియరీగా రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ వీరు వరంగల్ ఎంపీ క్యాండిడేట్గా బరిలో దిగడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా. గతంలో ఎమ్మెల్సీగా బరిలో దిగి పరాజయపాలడం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ క్రీడాకారిణిగా ఒక గుర్తింపు అనేది ఉన్నటువంటి పరిస్థితి. సో దీపావళి పండుగ సందర్భంగా ఎట్లాంటి మెసేజ్ అని ఇవ్వబోతున్నారు, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి ఎట్లాంటి మెసేజ్ అని ఇవ్వబోతున్నారు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా సంతోషం, వెలుగుల పండగ కాబట్టి అందరికీ మీ జీవితాలు కూడా అందరికీ వెలుగులు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓకే మేడం, మిమ్మల్ని గట్స్కి ధైర్యానికి సాహసానికి ప్రతీకగా అని చెప్పేసి అంటా ఉన్నారు, దీనికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. డెఫినెట్లీ ఇస్తాను. ఈ మూడు డేరింగ్, డైనమిక్ అండ్ డాషింగ్ అంటే ఏ తప్పు చేయలేనోడు, త్యాగం చేసేవాళ్ళకి ఇవి వర్తిస్తాయి, అందరికీ వర్తించవు. తప్పు చేసేవాడికి అసలే వర్తించవు. కాబట్టి తప్పు మనకు చాలా దూరంగా ఉంటుంది. ఏదైనా ప్రశ్నించడానికి నేను ఏమాత్రం అనకాను. నేను వాయిస్ తోటి కానీ పరిస్థితులతో అంటే అడిగా ఆఫీసా లేకుంటే ఏదన్నా పార్లమెంట్ ఇలాంటివన్నీ కూడా ఏం చూడకుండా వాస్తవాన్ని ప్రశ్నేయటానికి నేను ఎప్పుడూ వెనకాడను. అదే నా ధైర్యం. ఎందుకంటే ఎప్పుడైతే ఏ తప్పు లేకుండా ప్రశ్నించేవాడి దగ్గర గట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ గట్స్ నా దగ్గర ఉన్నాయి. అదే నా లైఫ్లో నాకు అది ఇంక్లూడింగ్ అన్నాడు. అది ఎవరినో చూసి వచ్చింది కాదు, ఏదో వెనక చూసి కూడా కాదు, నా గట్స్ నాయే. ఓకే మేడం, సో ఈరోజు దీపావళి పండగ సందర్భంగా ఏంటి ఈరోజు మీ స్పెషలైజేషన్ అంటే ఏమైనా ఉందా? అంటే మీ సెలబ్రేషన్స్ అనేది ఏ రకంగా జరుపుకోబోతున్నారు? దీపావళి పండగ అంటే అందరికీ ఇష్టమైన పండగ, వెలుగుల పండగ. ఈ అందరూ పిల్ల పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్గా దీపావళి ఆ వెలుగే ఒక చైతన్యవంతమైంది. అలాంటి పండగ అన్ని పండగలలో దీపావళి పండుగ అంటే ప్రతి వాళ్ళకి ఇష్టము, నాకు కూడా ఇష్టము. కాకపోతే నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక విషాదం జరిగింది. ఇక్కడ మన వరంగల్ జిల్లాలో మనం ఏంటి అది లేబర్ కాలనీ వెనక క్రిస్టియన్ కాలనీలో మధ్యలో ఒక బాంబ్ బ్లాస్టింగ్ కాదు, దీపావళి మతాబులు తయారు చేసేది ఒక కర్మాగారము పేలిపోయి దాదాపు 20 మంది దాకా చనిపోయారు, క్షతగాత్రులు అయ్యారు. అది నేను కళ్ళారా చూసి నేను పోయి ఎంక్వైరీ చేసి ఒక కార్మిక అధికారిగా ఎంక్వైరీ చేసి ఆ సంఘటనలు అంతా చూసినాక అసలు ఈ బాంబులు కాల్చొద్దు, పేల్చొద్దు, దీపాలు వెలిగించుకొని స్వీట్లు పంచుకొని అందరం హ్యాపీగా పండగ చేసుకుందామని ఆ రోజు నుంచి నిర్ణయించుకున్నాను. అదే అందరికి కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఏ బాంబు వేలినా ఏదైనా చిన్న చిన్నవి అయినా కూడా చిన్న పిల్లలకు కూడా చేతులు కాలటం కాళ్ళు కాలటం ఉన్నాయి కాబట్టి అట్లా కాకుండా హ్యాపీగా వెలుగులతోటి స్వీట్లతోటి పండగ చేసుకుని అందరం ప్రతి వాళ్ళ మంచి కోరుకుంటూ పండగ చేసుకోవాలని నాకు కోరిక, అదే నేను అందరికీ తెలియజేసేది. ఓకే మేడం, సో మిమ్మల్ని కొంతమంది టార్గెట్ చేస్తూ ఉన్నారా? ఈ క్వశ్చన్ నేను ఎందుకని మిమ్మల్ని వేస్తూ ఉన్నానంటే 1.5 ఇయర్ నుంచి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి టర్న్ అయ్యారు. యాజ్ ఏ మహిళగా మీ ఉనికిని మీరు కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఓకే, కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా రాజకీయ నాయకులు కాదు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. నేను నిజంగా రాజకీయ నాయకురాలని కాదు, నేను కూడా యాక్సెప్ట్ చేయాలి. అసలు రాజకీయాలు నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నాయకులు పూర్తిగా రాజకీయ వ్యాపారం చేస్తా అంటే ప్రజలు అన్యాయం అయిపోతాను. ఇందులో ఈ రాజకీయ వ్యాపారంలో ఈ రాజకీయ చదరంగంలో ఓటర్లు ప్రజలు అమాయకంగా బలైపోతుంటే సైన్స్ లేక ఒక విద్యావంతురాలైన మహిళగా నేను అంటే ఏంటి ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత దారుణంగా రాను పోతుంది, ఇది నా బాధ్యత. ఎందుకంటే ఒక మహిళగా నేను చెబుతున్నాను, ఒక బిడ్డని కని సంరక్షించి ప్రయోజకులను చేయాల్సిన బాధ్యత మా మహిళలకే ఉంటుంది. అదే సేమ్ థింగ్ నేను ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది రాజకీయాలు మీరు అంటున్న రాజకీయాలు రావడానికి కారణం కూడా అదే, ప్రజలను సంరక్షించాలి. ఆడపిల్ల ఎప్పుడైనా అదే ఆలోచన, చిన్నపిల్ల అయినా పెద్ద పిల్లైనా ఒక తల్లిగా ఆమె ఎప్పుడు అంటే పెళ్ళి కానీ అమ్మాయి కానీ పెద్దవాళ్ళు కానీ ఉద్యోగ వ్యవస్థలలో ఉన్నోళ్ళు కానీ మాలాంటి వాళ్ళు కానీ ఎప్పుడు ఎంతసేపు కుటుంబ వ్యవస్థను సంరక్షించాలన్నట్టుగానే అట్ ద సేమ్ టైం ప్రజా ప్రజాస్వామ్యం దెబ్బతింటున్నప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు బయటకు వస్తారు. దానికి మీరు రాజకీయం అని పేరు పెట్టుకుంటే ఐ డోంట్ బాదర్. ప్రజలను సంరక్షించాలంటే ఓటు ద్వారా. నన్ను ఒక పెద్ద మహానుభావుడే క్వశ్చన్ వేసింది, మీకు ఎంతో సాహసం, 3Ds అంటారు, డైనమిక్, డాషింగ్ అండ్ డేరింగ్ అని. ఈ రెండు నాకు పుట్టుకతోటే ఉన్నాయి. నిజాన్ని ప్రశ్నించడంలో నేను ఏమాత్రం ఎక్కడ ఎప్పుడు భయపడను, చీకటికి భయపడను, అంటే మంటలకు కూడా భయపడను. అట్లాంటి తత్వం నాది. అలాంటప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత దిగజారిపోతుంటే సైన్స్ లేక నేను ఖచ్చితంగా ప్రజలకు వచ్చాను, మీరు అనే రాజకీయాలకు వచ్చాను. నేను నిలబడతాను, నేను గెలుస్తాను, అంటే ప్రజల మన్ననలు పొందుతాను, ఓటర్ల మన్ననలు పొందుతానని నమ్మకం నాకు బాగా ఉంది. ఓకే మేడం, ప్రజల మన్ననలు పొందుతా అని చెప్పేసి మీరు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మీరు అసిస్టెంట్ కమిషనర్ అండ్ జ్యుడిషియరీగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏం సేవలు అందించాలి మేడం? మీకున్నటువంటి సర్వీస్ రీత్యా మీరు అందించినటువంటి సేవలు ఏంటి? యాక్చువల్గా మీరు అందరూ అంటుంటారు, ఈమె 1.5 year అయింది, ఈమె రాజకీయాలకు వచ్చి ఏం చేస్తుంది, 20-30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి సవాళ్ళకి ఈమెకి ఏం తెలుసు. అంటే ఒక చిన్న బడ్, అంటే ఒక చిన్న మొక్క రాజకీయ వ్యవస్థలో చిన్న మొక్క. మీరు అన్నది కరెక్టే, కానీ నేను రాజకీయం అనే ముసుగేసుకుంది 1.5 year. కానీ అంతకుముందు ప్రజలతోటి, ప్రజలకి ఏం కావాలి, రాజ్యాంగం చదువుకున్న నేను. మాది కాలేజ్ జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియరీ ఫంక్షనింగ్స్ అటు ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్స్ ఉంటాయి. మా లాంటి డ్యూటీ వేరే వాళ్ళకు ఉండదు. ఈ రెండు డ్యూటీలు అంటే పరిపాలన చేస్తాము, జడ్జిమెంట్లు ఇస్తాము. మా డిపార్ట్మెంట్ అలాంటిది. జడ్జిమెంట్లకు ఇచ్చేటప్పుడు వర్ణం వర్గం చూడము, రాజ్యాంగం అందులో అదే రాసి ఉంది. మరి ఇప్పుడు ఓటర్లు కూడా బీదవాడు, ఉన్నవాడు, చదువుకున్నోడు, ఆస్తిమంతుడు, వ్యవసాయం, ఇవన్నీ ఏమి వేరియేషన్స్ ఉండవు. ఓట్లు వేస్తారు కదా, ఓట్లు వేసిన దాంతో గెలుస్తారు కదా. అలాంటి ఈక్వాలిటీ అనేది దానికి మేము పూర్తి నిదర్శనంగా ఉంటాం, నిదర్శనంగా ఈక్వాలిటీ అనేదానికి అందుకోసం వచ్చినాం. కాబట్టి ఈ మీరు అనే రాజకీయం 1.5 year అనేది చాలా తప్పు మాట అండి. నేను రావటం రాజకీయ నాయకులకు చాలామందికి చాలా భయం, ఎందుకంటే మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం. అది అలాంటి వాళ్ళు మేము కనుక రాజకీయాల కోసం వాళ్ళకి ఎంత భయమో మీరు అందరూ అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మేము రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు ఏ పార్టీ అనే కంటే మాకు వ్యక్తిత్వం ఉన్న మా వ్యక్తిత్వానికి ఓట్లు వేస్తారు. మేము ప్రజలతో అట్లా 40 ఏళ్ళు మమేకమై ఉన్నాం. కాబట్టి నేను రావటం రాజకీయ నాయకులు కొంతమందికి అయితే భయం వేసి ఈమెకేం తెలుసు అని ఒక మీలాంటి చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న క్వశ్చన్లు వేసి పాపం ఏదో వాళ్ళు లబ్ధి పొందాలనుకున్నాను కదా, చాలా తప్పు. ముందే చెప్పాను, 3Ds నా దగ్గర ఉన్నాయి, ధైర్యము, సాహసము, దమ్ము, ధైర్యం, సాహసము. అలా వీటికి మంచితనం అనేది పక్కా తోడై ఉంటుంది. ఇన్నున్నాక ఓటర్లు మాకేయకపోతే ఇంకెవరికి వేస్తారు ఓట్లు? నేను గెలుస్తానన్న నమ్మకం నాకు 100% ఉంది. కాబట్టి నేను రాజకీయాలకు వచ్చాను. ఆ రాజకీయాలు అంటే ఓటర్గా ఒక క్యాండిడేట్గా నిలబడాలంటే రావాలి, వచ్చి ప్రజలకు పోవాలా, ఆ పద్ధతిలోనే వచ్చాను నేను ఇప్పటికీ. ఓకే మేడం, ఇప్పుడు ఎవరైనా సరే ఎదుగుతూ ఉంటే తొక్కే ప్రయత్నం చేసినటువంటి రోజులు ఇవి ప్రజెంట్. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఒక పొలిటీషియన్ అనే కాదు, అంటే పొలిటికల్ డిపార్ట్మెంట్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే తొక్కే ప్రయత్నం చేసేటువంటి రోజులు ఇవి. అందులో మీరు మహిళ ఎట్లా ఎదుర్కొంటారు? ఒక లీడర్గా ఒక మాస్ ఫాలోయింగ్ని సాధించాలంటే మీకు ఉండేటువంటి గట్స్ అయితే ఉన్నాయి, ఓకే. బట్ చాలామంది మిమ్మల్ని తొక్కాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు, వాళ్ళని మీరు ఢీకొట్టాలి కదా. నన్ను ఎవరు తొక్కలేరు. ఎందుకు తొక్కలంటే నేను మహిళని. మీరు అన్నారు చూడండి మహిళ అని, మహిళే అల్టిమేట్. మహిళా శక్తి చాలా గొప్పది, మీకు తెలీదు. మీకు సర్వీసెస్, మగవాళ్ళకి సర్వీసెస్ ఇస్తుంటే అర్థం కావట్లేదులే, కానీ మేము లేకపోతే మీకు మనుగడ లేదు. ఎందుకంటే మాకు పుట్టిన నువ్వు మమ్మల్ని ప్రశ్న వేయటం అంటే అక్కడే ఉంది. మాకు పుట్టి మమ్మల్ని ప్రశ్న వేసిన అంటే మేము పెంచితేనే కదా నువ్వు పెరిగావు. అమ్మ టీవు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ ఇక్కడ బట్టలు వాష్ చేసావంట, కానీ నాన్నకి మాట రాదు. అంటే మహిళ వేస్తాను అంటే సర్వీసెస్ ఇస్తాము, అది కూడా ప్రేమతోటి. తర్వాత కొన్నేమో బాధ్యతతోటి ఇస్తాము. అదే క్రమంలో నా ఉద్యోగం కూడా నేను మొత్తం మగవాళ్ళే, మా డిపార్ట్మెంట్ మొత్తము. నేను టీనేజ్లోనే దాదాపు వచ్చాను జాబ్లోకి, అంటే 20-25 ఏళ్ళలోపే జాబ్లోకి వచ్చాను, మొత్తం మగవాళ్ళే. కానీ నాకు ఒక ట్యాగ్ అవుతుంది, ధైర్యం, సాహసం. నేను చెడుకు చాలా దూరంగా ఉంటాను, సర్వీసెస్కు చాలా ముందు ఉంటాను. మనకి ఏదైనా పని అప్పచెప్తున్నప్పుడు బాధ్యతగా చూస్తాను. కానీ నేను మహిళను చీకటి, పగలు, ఆకలి అయితే ఇలాంటి వాటితోటి నేను ఎప్పుడు పని చేయలేదు. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో కంపల్సరీ నేను సర్వీసెస్ ఇస్తాను. అక్కడనే ఎప్పుడూ ఎనకాడను కాబట్టి ఇక్కడ మహిళ అనే మాట నాకు దాదాపు నాకు వర్తించకపోవచ్చు నేను మహిళనే పుట్టాను కాబట్టి నేను గర్వపడతాను ఎందుకంటే అన్ని చేసే అవకాశం నాకు మాత్రమే ఉంది మగవాళ్ళకంటే కూడా ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను వాళ్ళకంటే ఎక్కువ సర్వీసెస్ ఇచ్చాను వాళ్ళకంటే ఎక్కువ ధైర్య సాహసాలతో ఉన్న ఒకలాగా చెప్పాలంటే మగాళ్ళకి మేము ప్రొటెక్షన్గా ఉన్నాం కావాలంటే మా డిపార్ట్మెంట్లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళకే మేము ప్రొటెక్టర్స్ అయినా కానీ నేను ఎవరి ప్రొటెక్షన్లో ఎప్పుడూ లేను నా లైఫ్ మొత్తంలో నేను ఎవరి ప్రొటెక్షన్ లేను ఈవెన్ దో నా భర్త కూడా నేనే ప్రొటెక్టర్ ఓకే మేడం మేడం ఇప్పుడు ఇంత బాగా చెప్తున్నటువంటి మీరు ఇదే దీపావళి పండుగ సందర్భంగా మీలాంటి మహిళా మనులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది నేను చెప్తానమ్మా మహిళలందరికీ మరొకసారి దండాలు పెట్టి చెబుతున్నాను మీరు ఎప్పుడు మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఏ లెవెల్ ఉన్నా సరే కూలీగా ఉన్నా సరే కోటీశ్వరాలైనా సరే ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం సెకండ్ ప్లేస్కి పోయడానికి కారణం చాలామందికి తెలియదు ఫస్ట్ ఉన్నదే మాతృస్వామ్య వ్యవస్థ మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు మహిళ ప్రెగ్నెంట్గా ఉండి అంటే బర్త్ అంటే నెక్స్ట్ జనరేషన్ మన వాళ్ళని మగవాళ్ళు ఎవరన్నా కావచ్చు కానీ మహిళ మాత్రం బిడ్డను ఇవ్వాల్సిందే ప్రకృతి సహజంగా అలాంటి సమయంలో మహిళకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి ప్రొటెక్టర్స్గా మారారు గౌరవార్థం మారారు ఆ రోజులలో ఒక దేవతలాగా పూజించి చేసి దాన్ని ఏం చేశారంటే రాను రాను మగవాళ్ళు తప్పు పట్టొద్దు మగవాళ్ళు దయచేసి అంటే పరిణామం ఎందుకు మారింది అనడానికి నేను చెప్తున్నాను అంటే ఈమెకు నేను లేని వెళ్ళదు ఈమెకు నేను సర్వీస్ చేయను నువ్వు ఎవరు ఎప్పుడు సర్వీసెస్ చేస్తున్నావు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అట్లా కూడా నువ్వు కడుపులో బిడ్డను మోస్తూ కూలినాలు చేసే వాళ్ళని ఎంతమందినో చూపెడతావు నీకు నువ్వు ప్రొటెక్టర్ కాదు కాకపోతే గౌరవార్థం నువ్వు నాకు ప్రొటెక్టర్గా వచ్చి నువ్వే లీడర్ అనుకోవడం చాలా తప్పు నువ్వే డిక్టేటర్ అనుకోవడం చాలా తప్పు నేను ఒప్పుకుంటేనే నువ్వు డిక్టేటర్ అయ్యావు నేను ఒప్పుకుంటేనే నువ్వు మొదటి స్థానం వచ్చావు అంతేగాని నేను ఇచ్చిన మొదటి స్థానంలో ఉండి మమ్మల్ని అనడం అయితే చాలా తప్పు నువ్వు బాగా అనలైజ్ చేసుకో ఒకటి వీళ్ళకి వాళ్ళెంత అవసరం వాళ్ళకి వీళ్ళంత అవసరం కోఆర్డినేషన్లో పోయేది లైఫ్ కాబట్టి అన్ఎడ్యుకేటెడ్స్ లాగా బుర్ర తక్కువగా ఆలోచించడం అయితే నా వల్ల కాదు కాబట్టి ప్రతి మహిళ శక్తి స్వరూపిణి ఈరోజు మహిషాసురుని మర్దించిందంటే ఒక దేవుళ్ళందరికీ ఎవరి వల్ల కాలేదు ఆది దేవతలు అంటారు ఏదో పురాణాలు చెప్తుంటారు హిందూ మత ధర్మంలో ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం ఏంటంటే అసలు దీపావళి పండుగ విశిష్టత ఎందుకు వచ్చిందంటే ఏవేవో పురాణాలు కథలు ఏమేమో చెప్తుంటారు ఎవరి లెవెల్ వాళ్ళు ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి రకరకాలు వాళ్ళకున్న తెలివితేటలను బట్టి చెప్తారు కానీ నాకు తెలిసిన చిన్న కథలో ఏంటంటే మహిషుడు అనేవాడు లోకకంటకుడుగా తయారయ్యారు అంటే అన్ని దౌర్జన్యాలు దోపిడీలు ఇప్పుడు కొన్ని రాజకీయ వాళ్ళు అట్లనే చేస్తున్నారు అట్లాంటప్పుడు కొన్ని రాజకీయ ఇప్పుడు నడుస్తున్న రాజకీయంలో కూడా దాదాపు అదే నడుస్తుంది కానీ అప్పుడు ఇంకెక్కువ ఆడు ఒక్కడే మోనార్కులాగా చేస్తూ ఆడు చెప్పిందే వేదం చెప్పిందే దౌర్జన్యం దోపిడీలు బాగా చేసుకుంటూ లోక కంటకుడుగా మారినప్పుడు అతను బలవంతుడు ఇప్పుడు లైక్ మన కేసీఆర్ లాగా సీఎంగా ఉన్నాడు అతను మనం ఏం చేయలేము ఆయన ఆడింది ఆట పాడింది పాట ఆయన ఎప్పుడో రాజ్యాంగం ఎప్పుడో తొక్కేసిండు రాజ్యాంగం అసలు మారుస్తాడట ఆయన మరి అదేంటో మన ఆయన స్పెషల్ మనకు తెలియదు కానీ ఇలాంటి లోకకంటకులు ఉన్నప్పుడు ఏమైందంటే ఆ రోజులల్లా ఎవడి వల్ల కాలేదు ఇప్పుడు కేసీఆర్ను వాళ్ళ పక్కన ఉన్న కొడుకే ఏమనలేడు మేనల్లుడే ఏమనలేడు ఆయన దౌర్జన్యాలని తెలిసి కూడా ప్రశ్నే లేరు అలాంటి లోకకంటకుని ఎదుర్కొని హతమార్చి లోక కళ్యాణం జరగాలంటే ఒక మహిళ వల్లనే అయింది మహిళ అంటే ఎవరు చెప్పాను నేను కనిపెంచిన వాడివిరా నువ్వు ఇదే కేసీఆర్ కావచ్చు అప్పటి లోక కంటకుడు కావచ్చు కానీ మహిళ కనిపెంచిన వాడే అలాంటి మామూలు మగవాళ్ళు ఎవరి వల్ల కాలేదు సత్యమా ఒక మహిళ వల్ల అయింది ఆమె అతన్ని హతమార్చి లోక కళ్యాణానికి నాంది పలికింది అంటే ఎంత పెద్ద శక్తి స్వరూపంలో చూడండి ఆడవాళ్ళు మహిళలు అని చిన్న చూపు వస్తుందంటే వాడికి తెలివితేటలు లేకపోవడం వాళ్ళు మూర్ఖుడయ్యాను ఉండాలి ఓకే మేడం సో ఒక వరంగల్ పార్లమెంట్ ఎంపీ యాస్పిరెంట్ క్యాండిడేట్గా వరంగల్ పార్లమెంట్ ప్రజానికానికి ఈ దీపావళి పండుగ సందర్భంగా లైక్ ఓటర్స్కి ఈ దీపావళి పండుగ సందర్భంగా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి నా ప్రస్థానం ఏంటంటే నేను రాజకీయాలకు రావడానికి కూడా ఒక అమోఘమైన ఆశయం ఉంది ఆశ కాదు ఆశయం ఉంది నేను ఎందుకంటే విద్యావంతురాలుగా నేను కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చిన జ్యుడిషియరీ డ్యూటీస్లల్లో ప్రజలకు జడ్జిమెంట్లు అంటే ఏంటి న్యాయస్థానంలో ఒక న్యాయాధిపతి న్యాయమైన తీర్పులు ఇవ్వడం అట్లాంటి నేను ప్రజాక్షేత్రంలో రావడానికి ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ ఒక వ్యాపారం అనుకోండి రాజకీయ ఏంటి సమీకరణాలు ఇవన్నీ వాళ్ళ కోసం చేసుకుంటున్నా కానీ ప్రజల కోసం ప్రజా సామ్య వ్యవస్థ అనేది ఏ నాయకుడి నోటి నుంచి అయినా అసలు వస్తుందా? అసలు దాని అర్థం ఎవరికైనా తెలుసా? ఇట్లాంటి ఘోరమైన పరిస్థితులలో ఉన్న రాజకీయ వ్యవస్థను కొంచెమైనా నా వంతుగా ఒక మహిళగా ఒక బాధ్యత గల ఉద్యోగాలు చేసి వచ్చిందానిగా నా ప్రజలకు నేను అండగా ఉంటాను. ఎటో పోతుంది. మీరు మీకు ఇంతకుముందే చెప్పాను, మహిషాసురుని మర్దించింది ఎందుకు చేసిందంటే లోకకంటకుని తప్పదు, తీసేయాల్సిందే. ప్రజలకు ప్రజాకంటకుడికి ఉన్న వాళ్ళని తీసేయాల్సిందే. నేను అంటే ఇక్కడ ఎవరున్నారని కాదు, ఒక రాజకీయ వ్యవస్థ అట్లా పోతుంది, దాన్ని కంట్రోల్ చేయాలా. దానికి ఎవరు ఎటనని పోండి అంటే నేను అట్లా ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక రాజ్యాంగం తెలిసిందానిగా, ఒక న్యాయాధీశురాలుగా తీర్పులు ఇచ్చిందానిగా ప్రజలకు న్యాయం జరగాల, ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టాలి అని నేను ఒక మహాశక్తి. మీరు ఏమన్నా అనుకోండి, మేము ఎక్కువ చెబుతుందా తక్కువ చెబుతుందా, నేనైతే అదే ఆలోచనతో వస్తున్నాను. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకై ఎన్నిక కాబట్టి వాళ్ళకు ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటో తెలియజేయటానికి, ఉమ్మడి రాష్ట్రానికి నేను ఎంపీగా నిలబడడానికి కూడా కారణాలు అవే. ఎందుకంటే ఇప్పుడున్న ఎంపీ గారు ఎవరో, ఆయన పేరు కూడా చాలామందికి తెలియదు, రికార్డులలోనే ఉంటుంది, కానీ మనిషిని ప్రత్యక్షంగా పెద్దగా ఎవరు చూడలేదు. ఆయనకు కూడా అలాంటి ఆలోచనలు కానీ అలాంటి సేవాభావం కానీ ఆయన కూడా తెలియదు, ఎవరు చెప్పరు. ఆయన ఒక చేతిలో కీలుబొమ్మ, ఒకరి చేతిలో కీలుబొమ్మ. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సీఎం గారి చేతిలో కీలుబొమ్మ. అత్యున్నతమైన లక్షల మంది ఓట్లేసి గెలిపించిన పదవిని ఇంట్లో పడుకోవడానికే పరిమితం చేశాడు 10 ఏళ్ల నుంచి కూడా. నేను చట్టాలను చదువుకొని తీర్పులు ఇచ్చిన నేను చూస్తూ ఎలా సహిస్తాను? ఏ మహిళ సహించదు, ఏ మనిషి కూడా సహించదు. నాకు తెలుసు, నేను వస్తున్నానంటే ప్రజలందరూ ఆహ్వానిస్తారు. ఒక రాజకీయ లోకం కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు నన్ను, ఎందుకంటే ఈ రకంగా రావటానికి రాజకీయ వర్గాలలో కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ప్రజల కోసం వస్తున్నా, ప్రజలకై సేవ కోసం వస్తున్నా నన్ను ఎవరు ఆపరు, ఎందుకంటే అన్ని రకాల శక్తులతో వస్తున్నా నేను. అందుకని నన్ను ఆహ్వానిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రజల కోసమే వస్తున్నా, ప్రజల సేవ అందించడం కోసం వస్తున్నా అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తూ చెప్తా ఉన్నారు. బట్ ఒక ఉద్యోగరీత్యా అసిస్టెంట్ కమిషనర్ అండ్ జ్యుడిషియరీగా మీరు సక్సెస్ని గావించు, రిటైర్డ్ అయ్యేలోకే మీకు మంచి గౌరవప్రదమైనటువంటి ఒక పేరు, సుస్థిరతను సాధించుకున్నారు. బట్ యాజ్ ఎ లీడర్గా అదే గౌరవప్రదమైనటువంటి పేరు, సుస్థిరతని యాజ్ ఎ లీడర్గా సాధించుకుంటారా? సాధించుకోగలరా? ఆ వెదరేమైనా అవపడుతూ ఉందా మీకు? నేను ఒకటి సంపాదించాలని నేను ఏ సర్వీసెస్లోకి రాలేదండి. అప్పుడు జీతం తీసుకున్నా, కానీ మనస్ఫూర్తిగా చేసిన సర్వీసెస్. ఎందుకంటే మాది కార్మిక శాఖ, కార్మికులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు కార్మిక చట్టాలు అందియాలి, 29 చట్టాలు అందియాలని ఒక ఇంట్రెస్ట్ తోటి, ఇంటెన్సిటీ తోటి చేశాను తప్ప నాకు జీతం వస్తుంది జీతం కోసం పనిచేయటం కోసం కాదు. నేను పనిచేయడం కోసం జీతం తీసుకున్నా, అది మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా వరకు తెలుసు. నాకు ఒక పేరు రావాలని నేను పనిచేయడానికి రావట్లేదు, సంరక్షించాలా, ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టాలా, ఓట్ అంటే విలువ ఏంటిది అనేది. ఈరోజు చుట్టూ నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అపాయింట్మెంట్ ఇవ్వలేని వాళ్ళు, ప్రజల గురించి ఆలోచించని వాళ్ళు, ప్రజల కోసం రానోళ్ళు ఎందుకు వస్తున్నారు మీ చుట్టూ? మళ్ళీ ఒకరోజు ఇదే మన కవిత ఉంది, 30 రూపాయలు పెట్టి సినిమాకు పోలేని స్థితిలో ఏ కష్టపడితే ఇన్ని వేల లక్షల కోట్లు సంపాదించింది, ఏ ఉద్యోగం చేసి సంపాదించింది, ఎక్కడ ఏం కష్టపడ్డది? అహర్నిశ కష్టపడ్డోడికేమో తిండికి బట్టకెళ్ళదు, ఆమె కోట్లు. ఇలాంటి రాజకీయ వ్యాపారాన్ని ఆపటానికి, నిజంగా ఓటర్కి ఏం కావాలో చెప్పటానికి నేను అందుకోసం వస్తున్నా, కానీ మీరు అనుకున్న రాజకీయాల కోసం కాదు. కాబట్టి ఇలాంటి ఆశయాలతోటి నేను పేరు కోసం అయితే అస్సలేరా, నాకు అక్కర్లేదు. నేను ఇంటర్నేషనల్ డయాస్లు ఎక్కిందని నాకు ఆ పేరు అవసరం లేదు. ప్రజలను సంరక్షించడానికి, ఓటర్లను సంరక్షించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టడానికి మాత్రమే వస్తున్నా. అది తెలియజేయాలి. చాలామంది 90% మర్చిపోయారు ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది, కాబట్టి దానికోసం మాత్రమే వస్తున్నాను నేను. ఓకే మేడం, సో మీరు ఒక ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారిణిగా ఒక గుర్తింపునైతే సాధించుకున్నారు. అది ఏ రంగంలో సాధించుకోవడం జరిగింది? ఎట్లాంటి ఆటలు మీరు జనరల్గా ఆడుతూ ఉంటారు? నేను అంటే కొన్ని స్పెషలైజేషన్స్ అండి. యాక్చువల్గా అయితే నేను ఆల్ ఇన్ వన్, కానీ ఏమైందంటే నేను స్విమ్మింగ్ చేశాను, స్విమ్మింగ్లో స్టేట్ ఫస్ట్, తర్వాత షటిల్లో స్టేట్ ఫస్ట్, టెన్నికైట్లో ఈ 3 ఈవెంట్స్లలో నేను స్టేట్ విన్నరు. ఇంకా చెస్, క్యారమ్స్ ఇవన్నీ ఆడతా, కానీ దేంట్లో అంటే పెద్ద ఎక్స్పర్ట్ కాదు. టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తాను. దెన్ ఆఫ్టర్ నేను నేషనల్ 18 సంవత్సరాలు ఏకదాటిగా నేషనల్ అవార్డుని, దెన్ ఆఫ్టర్ నేను ఇంటర్నేషనల్ మే 2017లో మలేషియాలో కుచింగ్ అనే దీవిలో జరిగినాయి. అందులో 42 దేశాలతో పోరాడి మూడు అంశాలలో పథకాలు సాధించి మన జాతీయ జెండాను అక్కడ ఎగరేసి, దీనికోసము నేను అవిరామమైన కృషి నా శరీరాన్ని ఆయుధంగా మార్చుకొని అల్టిమేట్గా నేను సరదాలకు సంబరాలకు ఎలాంటి ప్రలోభాలకు అంటే మీరందరూ ఏదో అంటారు చికెన్లు మటన్లు బిర్యానీలు, నేను ఎప్పుడు తినను, ఇప్పుడు అసలే తినను. అలాంటి వాటి మీద నాకు నిజంగా స్పెషల్ కోరికలు, నాకు ఒకటే నా ఏమి ఒకటి ఉందంటే దాని గోల్, ఆ గోల్ చేరడం కోసం అవిరామంగా కృషి చేస్తాను. అంటే రన్నింగ్ స్పీడ్ రావడం కోసం కూడా నాకు ఎలాగే స్విమ్మింగ్ వచ్చు, నీళ్ళల్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే 1 minute నేను బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకుంటే నేను 15 secondsలలో నేను 100 meters రీచ్ అవ్వాలి, సెకండ్స్ నాట్ మినిట్స్. అంత స్పీడ్ రీచ్ అవ్వాలంటే నా బాడీని ఒక ఆయుధంగా మార్చుకొని నేను వెళ్ళి అక్కడ గెలిచి మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి నా వంతు కృషిగా ఎంతమందో అందరూ చేయవచ్చు, కానీ నేను భారతీయాన్ని రికార్డ్ చేసి వరంగల్ నుంచి వచ్చాను, తెలంగాణ రాష్ట్రం భారతదేశం నుంచి రిప్రజెంట్ చేశానని మన యొక్క జిల్లా పేరు కూడా దశ దిశలా వ్యాపింపజేశాను. అదే క్రేజ్ తోటి ఈరోజు రాజకీయ రంగంలోకి దిగింది కూడా అదే స్పిరిట్ తోటి దిగాను. నాలో నిజాయితీ నిబద్ధత ఉంటే ఖచ్చితంగా నేను గెలుస్తానని మాటిస్తాను. ఓకే, కానీ ఇక్కడ మీరు గెలుస్తా అంటున్నారు, ఓకే, కానీ ఇక్కడ మీరు ఒంటరిగా ఒక్కరు మాత్రమే అవపడతా ఉన్నారు, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు మీకంటూ ఒక క్యాడర్ ఒక ఫాలోయింగ్ ఏమైనా ఉందా? ఓకే, మీరు అన్నది వాస్తవమే. నేను అంతకుముందు నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా చేశాను, ఎందుకంటే అది నాన్ పొలిటికల్ వాళ్ళతో సంబంధం లేదనుకొని నేను అవిరామంగా దాన్ని కూడా రేయి మగల 24/7 లాగా నేను 28,000 కిలోమీటర్లు జర్నీ చేసి అల్టిమేట్గా ఉమ్మడి జిల్లాలు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలో అల్టిమేట్గా తిరిగి ముందు ఓటర్ని ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే ఎమ్మెల్సీకి తేడా తెలవని ఓటర్స్, దట్టు గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎంత బ్లైండ్గా ఉన్నారంటే ఇవాళ రాజ్యం అంటే పరిపాలన తప్పు జరుగుతుంది, ఎందుకంటే రాజకీయ నాయకుల వల్ల తప్పు జరుగుతుందంటే ఆ రాజకీయ నాయకులను ఎంచుకునేది ఇదే ఓటరు. ఎలాంటి ఆలోచన లేకుండా ఏదో ప్రలోభాలకు పోయి నా ఓడనో నా పార్టీ అనో లేకుంటే నాకేదో ఇస్తున్నాడు అనే చిన్న చిన్న ప్రలోభాలకు పోయి పనికిరాని ఎదవళ్ళకి 5 ఏళ్ళు కట్టబెట్టి మీ అస్తిత్వాన్ని కూడా మీ తలని తాకట్టు అంటే అధ్వానంగా ఓటర్ని తీసిపోయి అక్కడ పెడుతున్నారే. అసలు మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేది ఫస్ట్ నేను ఓటరే అంటాను, ఎందుకంటే ఏమీ ఆలోచించకుండా నా ఓడని, నేను కూడా నీ ఓడనైతే నా ఓడ, నాలో నిజాయితీ నిబద్ధత దేశభక్తి ప్రజాభక్తి ప్రజాస్వామ్య సంక్షేమము నాలో ఉన్నది, నేను చేయగలుగుతానని వస్తున్నాను. అందుకని మీకు నిజంగా అనిపిస్తే నాకు ఒకటేండి, అట్లా కాదు నాకంటే ఇంకా మంచి వాళ్ళు ఇంకా మంచి క్యారెక్టర్ తోటి మంచి ఆశయంతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని వస్తే వాళ్ళకేండి. ఇలాంటి నిజాయితీకి వచ్చే వాళ్ళకు ఓట్లు వేయండి, కానీ స్వార్థం రాజకీయాలు మీరు అంటారే, నేను రాజకీయ నాయకురాలను కాదని ఖచ్చితంగా అంటాను, ఎందుకంటే నేను రాజకీయాలు చేయడానికి రావట్లే, ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి వస్తున్నాను తప్ప రాజకీయాలకు నాకు సంబంధం. నేను ఒక విద్యావంతురాలను, ఒక మహిళను, స్పష్టంగా చెబుతున్నాను నేను మహిళను, నేను మగవాళ్ళ కంటే కూడా అల్టిమేట్ శక్తియుక్తులు సామర్థ్యం ఉన్న 3Ds ఉన్న మహిళను, 3Ds తెలుసు మీకు, దమ్ము ధైర్యం సాహసం, ఇవన్నీ ఉన్నాయి, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. అంటే కుయుక్తులతోటి మీరు ఎన్నో సినిమాలు కథలు విని ఉంటారు, కుయుక్తులతోటి తప్ప నిజాయితీగా గెలవగల దమ్ము ఏ మగాడికి కానీ ఏ మహిళకు కానీ ఎదురుగా వచ్చి నిలబడేది అయితే లేదు, ఎందుకంటే నేను అట్లా అల్టిమేట్గా తయారై వచ్చిన. నాకు రాజ్యాంగం గురించి తెలుసు, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసు, నేను ఇంటర్నేషనల్ లా కూడా చేసి వచ్చిందాన్ని, నాకు ఎన్ని తెలుసు, జడ్జిమెంట్లు ఇచ్చిన తీర్పులు ఇచ్చిందని నాకు తెలియదు, ప్రజలకు ఏం కావాలో నేను రావటంలో అదే. నేను ఇంటర్నేషనల్ డయాస్లు ఎక్కిందని ఈ చిన్న చిన్న పోస్టులకు ఆశపడి కక్కుర్తిపడి రావట్లే. అదే మీరు అయితే ఎస్పెషల్లీ నేను ఎంచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రాజ్యాంగం రచించడానికి కాంగ్రెస్ పార్టీయే మూల కారణం, మూలాలు, బేస్ అంటే రూట్ లెవెల్. అప్పుడున్న రాజకీయము అప్పుడున్న కాంగ్రెస్ అంటే ఇప్పుడు కొంచెం పొల్యూట్ అయిందనే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే కాలానుగుణంగా మారుతున్న దాన్ని బట్టి వీళ్ళు కొంచెం మారాల్సి వచ్చింది, కానీ తప్పు. రాజ్యాంగము ప్రజాస్వామ్య పరిపాలన ఎప్పుడైనా ఒకటే, దానికోసం ముందుకు వస్తే వాళ్ళకి నేను చేతులైతే దండం పెడతాను, కానీ స్వార్థ రాజకీయాల కోసం వాడు ఎలాంటి వాడైనా ఆమె ఎలాంటిదైనా కానీ నేనైతే సహించను. ఇదైతే ప్రతి వాళ్ళు ఓటర్ ప్రతి వాళ్ళు ఇదే నిబద్ధతోటి ఉండని మీరు అనుకున్న పరిపాలన వస్తుంది. ఓకే మేడం, సో మీరు ఇన్ని చెప్పుకున్నారు కదా మేడం, యాక్చువల్ అంటే సేవా కార్యక్రమాలు చేశాము అది ఇదని చెప్పేసి చెప్పుకున్నారు, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఏం చేసిల్లు మీరు? యావత్ ప్రజానికానికి ఏమైనా చేసిల్లా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక నిజం చెప్తాను, కోవిడ్ వచ్చిన వాళ్ళని రక్షించాలని ఆలోచన తప్ప నాకేమవుతుంది నాకేమన్నా అవుతుందా అనే ఆలోచన నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. ఎందుకంటే మాది కార్మిక శాఖ, కార్మికులు రోజు కూలి చేసుకొని బతికేవాళ్ళు, అన్నీ ఉన్న వాళ్ళే, ఏసీ రూమ్లలో బతికేటోళ్ళే, లక్షల జీతాలు లక్షల వ్యాపారాల్లో సంపాదించే వాళ్ళే గజగజ వణికే టైంలో మరి నా కూలోడు ఏం కావాలా? నేను కార్మిక శాఖ, ఆ తిండి తిని బతుకుతున్నా, ఆ పేరుతోటి ఉద్యోగం తిని బతుకుతున్నా, వాళ్ళు ఏం కావాలనేవి నా మనసు ఎప్పుడూ వాళ్ళ మీదనే ఉండి మా పెద్ద ఆఫీసర్లు నా పై అధికారులు కూడా చెప్పని పనులు కూడా కార్మికులకు చేయటం కోసం వాళ్ళు వలస కార్మికులు ఎన్నో ఎంత ధైర్యంగా అంటే ఒక ఎస్పీని లెక్క చేయలేదు, ఆ కాంట్రాక్టరు ఒక కలెక్టర్ను లెక్క చేయలేదు. ఇదే మహబాద్లో ఆ చరిత్ర అలాగే ఉన్నది. అలాంటి వాళ్ళను కూడా అల్టిమేట్గా చేసి కలెక్టర్ను అదే కాంట్రాక్టర్ను కూడా పక్కకు నెట్టేసి నేను ధైర్యంగా ఒక స్టెప్ తీసుకొని ఒక అల్టిమేట్ జడ్జిమెంట్ ఇష్యూ చేసి ఆ కాంట్రాక్టరు నేను జాతీయ లెవెల్లో కాంట్రాక్టర్ నన్ను ఎవరు ఏం చేయలేరన్న రీతిలో ఉన్న కాంట్రాక్టర్ను లాక్కొచ్చి అంటే నేను అన్న మాటలకి అల్టిమేట్ మా జడ్జిమెంట్ అల్టిమేట్ 10 times ఇచ్చే డిస్క్రిషనరీ పవర్ మాకు ఉంది కాబట్టి 10 లక్షలు చెల్లించుకోవాల్సి వస్తుందంటే ఆ భయానికి వచ్చి కాంట్రాక్టరు అన్నీ మా కార్మికులకు చేసి అప్పుడు అంటే నేను నా కార్మికుల కోసం ఎంత దూరమైన వెళ్ళినా అంటే ఒక ఎస్పీ లెవెల్ కలెక్టర్ లెవెల్ ఇది నేను ఉట్టిగానట్లేదు, రేపు ఇది రికార్డ్ అవుతుంది, అందరూ చూస్తారు, రేపు ప్రశ్న కూడా వేస్తారు, ఆ కలెక్టర్ ఎవరు కలెక్టర్ గారికి కూడా తెలుసు, ఎస్పీ ఎవరు ఎస్పీ గారికి కూడా తెలుసు. నేను మహబాద్లో చేశాను, వాళ్ళిద్దరు చేతులు ఎత్తేసారు ఈ విషయంలో. నేను అల్టిమేట్గా స్టెప్ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కార్మికులకు శ్వాస సంతోషంగా నాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్ళిపోయారు. అంటే ఆ కోవిడ్ టైంలో నేను ఇంకెక్కువ సర్వీసెస్ ఇచ్చిన నా కార్మికులు భయపడొద్దు, నేను చచ్చాకే మీరు చస్తారన్న ధైర్యం వాళ్ళని ఎంత కల్పించానంటే అసలు అల్టిమేట్ వాళ్ళకి ఎంత ధైర్యం కల్పించడం కోసం నేను ఎక్కువ కష్టపడ్డాను, ఎక్కువ పడటానికి ఇష్టపడ్డాను, ఎంతమందిని రక్షిస్తే అంత నేను నా నా జన్మ ధన్యమైందని చేశాను, కానీ ఉద్యోగానికి తల ఉంచి కాదు. ఓకే మేడం, సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు దీపావళి పర్వదినాన యావత్ ప్రజానికానికి ఏమైనా విన్నవించుకోవాలనుకుంటున్నారు ఒక యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి? నాకు ఈ విన్నవించుకోవటాలంటే నచ్చదు, ఎందుకంటే మొదటి నుంచి నా లైఫ్ అట్లా స్టార్ట్ కాలేదు అండ్ కూడా కాదు. ఎందుకంటే మనం చేసే పనిలో మన ఆలోచనలో నలుగురు మేలు కోరి ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కోటీశ్వరుడు కావచ్చు, పూటకు లేనుడు కావచ్చు, సీఎం కావచ్చు, పీఎం కావచ్చు, మన మామూలు అటెండర్ కూడా కావచ్చు, అందరినీ నేను ఒకే స్నేహభావం మంచి మనసుతోటి ఒక అమ్మలాగా ఆలోచించి నేను సర్వీసెస్ ఇస్తాను. కాబట్టి నేను ఏం చేసేదంటే ఎలా నిలబడతాము ఎలా ముందుకు పోతాం అనేదానికి ఎవరికైనా ఆత్మస్థైర్యం చిత్తశుద్ధి ఉండాలి. అది ఉన్నోడికి ఈ 3 3Ds ఉంటాయి, ధైర్యం సాహసం దమ్ము అనేది తప్పనిసరి. ఈ చిత్తశుద్ధి నలుగురు సేవ చేయాలనేది అది నాకు సహజంగా ఉంది, అది ఎవరి గొప్ప కోసం నన్ను పోగొట్టడానికి నేను పోలేదు, పొగట్టడానికి నేనేమో నన్ను ఎవరు చెప్పలేదు, ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురమ్మని ఎవరు చెప్పలేదు, నా ఇష్టంగా పోయినా ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎంత లెవెల్ కంటే అంత లెవెల్కి వెళ్ళిపోయాను. అది సాధించిన దానికి మనకు జనరల్గా సిలబస్లో ఏమంటారు చదువుకునే దాంట్లో సిలబస్లో ఉన్న వాటిని పర్ఫెక్ట్గా చదువుకొని పోతాము, కానీ నేను బియాండ్ సిలబస్ చదివేదాన్ని ఎప్పుడైనా. ఏమో రావచ్చు మన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఏమేమో పనులు చేస్తారు కాబట్టి ఆ పనులకు కూడా మనం బలి కావద్దని బియాండ్ సిలబస్, అట్లనే నా డ్యూటీ కూడా బియాండ్ మై లిమిట్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అంటే నా కార్మికుల కోసం కొంచెం బియాండ్ సర్వీసెస్ చేసి ముందుకు పోయి ఎక్కువ సర్వీసెస్ చేశాను. అది నా అందరూ ఇలాగే ఉండాలనుకోరు, ఇలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏ భయం ఉండదండి, ఎవరితోటి మాట్లాడడానికి కూడా ఎందుకు భయం, మనం తప్పు చేయట్లేదు కదా, సంఘ వ్యతిరేక పనులు చేయట్లేదు కదా, ప్రజల కోసం వస్తున్నాం ముందుకు, నలుగురికి మేలు చేయాలనుకున్నప్పుడు మనల్ని ఎవరెందుకు తప్పు పడతారు, నాదైతే అదే ఉద్దేశం, ఆ రకంగానే వస్తున్నాను. ఒకటి నేను స్పెషల్గా చెప్పుకొచ్చేది ఏంటంటే అండి, నాకైతే నా వ్యక్తిత్వం ఏంటో మీ ముందట పెట్టాను, 3Ds అనే దాని మీద మేము ముందట పెట్టాను, దమ్ము ధైర్యం సాహసము, ఈ 3 చేయడానికి అంతా ఇదా అంటే మనం ఏ తప్పు చేయనప్పుడు ప్రతి వాళ్ళకి ఇది ఉంటుంది. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఓటర్లకు కానీ ఈ పండగ సందర్భంగా మహిళలకు కానీ వాళ్ళ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ చెప్పేది అంటే ఇదే 3 ఉండాలి అంటే మనలో ఆ నిబద్ధత ఉండాలి. ఇప్పుడు నేను ఆరోగ్యంగా 64 ఏళ్ళ వయసు వచ్చింది, నాకు ఆరోగ్యంగా ఉన్నానంటే ఎందుకున్నాను, నాలో నిబద్ధత, నాలో ఆ చిత్తశుద్ధి, నేను త్యాగం చేయాలి, సర్వీసెస్ చేయాలి, నాకు పొద్దున్నలేతే అదే ఉంటుంది, కానీ వాళ్ళకి ఎందుకు చేయాలి, మనకేమొస్తుంది, ఈ ప్రశ్నలు పొరపాటున కూడా నా లైఫ్లో రానియను, వాళ్ళకి చేస్తే నాకేమొస్తుంది, ఆ పని చేస్తే నాకేమో ఇది పొరపాటున కూడా నాకు నేను ఏమొస్తుందని కానీ నా వల్ల వాళ్ళకి ఏం మేలు జరుగుతుంది అనేది ఎప్పుడు నా మైండ్లో ఎప్పుడు ఉంటా ఉంటుంది, నా వల్ల ఒకళ్ళకి జరిగిందంటే నాకు ఆత్మతృప్తి ఎక్కువ ఉంటుంది. ఈరోజు రాజకీయాలు రావడానికి కూడా అదే ఆలోచన, అన్యాయం అయిపోతున్నారు, బలైపోతున్నాయి, లక్షల కోట్ల ఆస్తులని కరిగిపోతున్నాయి. ఇప్పుడు మన గొప్ప మహా గొప్పవంతులైన సీఎం గారు చేబట్టి మన ఇదే కేసీఆర్ గారు పదవిలోకి వచ్చినప్పుడు రెండవ ధనిక రాష్ట్రం మన రాష్ట్రంలో ఇయాల అతిపెద్ద పేద రాష్ట్రమైంది. అప్పుల కుప్ప ఎందుకైంది? మనం ఎవరం కష్టపడట్లేదా? ఇది తప్పు ఎక్కడ జరుగుతుంది? కాబట్టి అసలు ఎక్కడ తప్పు జరుగుతుందని ముందు ఓటర్ మనం ఎలాంటోని ఎంచుకున్నాం? మొదటిసారి పొరపాటు చేసాం, రెండోసారి కూడా అదే పొరపాటు తెలియక పొరపాటు చేసాం, రెండోసారి తెలిసి పొరపాటు చేసాం, మూడోసారి కూడా వేసినాం అంటే ఇక మనం ఆయన చెప్పు కాళ్ళ కింద చెప్పులాగా బతకడానికి కోసం అయితే మీరు ఓట్లే, నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక మహిళగా వస్తున్నా, మహిళ అంటే ఎంత విశిష్టమైన ప్లేస్ మీకు చెప్పాను. ఒక మగవాణ్ణి కానీ ఒక ఆడపిల్లని కానీ అంటే రీప్రొడక్షన్ చేయడానికి మా వారధి మహిళే. ఒక బిడ్డను కడుపులో పోషించి పుట్టాక చీడపీడల నుంచి రక్షించి ఆ తర్వాత ప్రయోజకుని చేసి ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక పౌరుడిగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలన్నీ ఒక మహిళ దగ్గరనే ఉంటాయి. ఒక కుటుంబంలో అమ్మ అన్నం కావాలి, అమ్మ టీ కావాలి, అమ్మ నా బట్టలు ఎక్కడున్నాయి, అమ్మ నా షూస్ ఎక్కడున్నాయి, అమ్మ ఒక ఖర్చుల కింద ఒక 10 రూపాయలు అని అమ్మని అడిగినంత ఈజీగా నాన్నని అడగరు. భయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే కేసీఆర్ గారు కలిగించే భయం లాంటిది కావచ్చు. అట్లా కాకుండా అమ్మ దగ్గర ఉన్న స్వాతంత్రం ఇదే నేను సమాజం నుంచి కోరుకుంటున్నా. అంత కాకపోయినా కొంతనన్నా ఒక అమ్మలాగా, ఒక చెల్లెలాగా, ఒక ఆడబడుచులాగా కొంత సేవ చేయాలి. అన్నీ ఉన్నా నేను నాకేం పట్టింది, ఎవడెక్కడ పోతే నాకేంది, ఎటు పోతే నాకేంది, నాకు పెన్షన్ వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే నేను మనిషినే కాదని నాకు అది బాగా తెలుసు. అదే ఆలోచనతో ఏం చేస్తున్నానంటే నాకు బాధ్యత ఉంది, ఒక పౌరురాలిగా బాధ్యత ఉంది. అందరూ ఘోరాతి ఘోరంగా ప్రజాస్వామ్య వ్యవస్థ నేలమట్టం కాకపోతా అంటే చూడలేక అన్నీ ఇచ్చిన దేవుడు నాకు ఇది కూడా ఇస్తారు. ఆ దేవుళ్ళు మీ ఓటర్ల రూపంగా నన్ను ఆశీర్వదిస్తారనే వస్తున్నాను. మహిళని ఎప్పుడు చిన్న చూపు చూడకండి, ఆ మహాశక్తి మహిళ అంటే. ఓకే మేడం, సో మీరు డైలీ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటారంట. ఇప్పటికీ స్టిల్ నా 64 years వచ్చినా కూడా మీరు చేస్తూ ఉంటారంట. ఒకసారి చెప్పండి మీరు ప్రతిరోజు మీ దినచర్య గురించి చెప్పండి. యాక్చువల్గా నువ్వు వేసిన క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్ అని నేను అంటాను. తినటం మానేస్తున్నాం, పడుకోవడం మానేస్తున్నాం, సినిమాలో పోవడం మానేస్తున్నాం, మంచినీళ్ళు ఆడటం మానేస్తున్నాం. అలాంటప్పుడు ఇంత వయసు వచ్చిందని ఎక్సర్సైజులు మానేయటం అనే ప్రశ్న తప్పు. ఇంకా నాకంటే ఏజ్డ్ వాళ్ళు ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఈ ఎక్సర్సైజ్ వల్ల నేను నిజంగా సొసైటీకి ఒక మెసేజ్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నిత్యం వ్యాయామాలల్లో ఉన్నవాళ్ళు నిత్య యవ్వనవంతులుగా ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అంటే పిల్లలే ఆరోగ్యంగా ఉంటారు. అంటే చిన్నపిల్లలు ఆ వయసులో అందంగా ఆరోగ్యంగా ఉండడం పెద్ద స్పెషల్ ఏం కాదు, అకార్డింగ్ టు ఏజ్ అది ఉంటుంది. కానీ మా ఏజ్లో కూడా నేను చెప్తున్నా 25 ఏళ్ళ అమ్మాయిని సవాల్ చేస్తా. రన్నింగ్లో కానీ ఇంకా ఏ ఎక్సర్సైజ్ అయినా నా బాడీ కూడా రింగ్ లాగా, స్ప్రింగ్ లాగా, రౌండ్ అయితే ఈ ఎక్సర్సైజ్ అన్నీ నేను చేస్తూ ఉంటాను. అదే ఎట్లనంటే అమ్మ అయ్యా అని నా వయసును ఎప్పుడో తీసి సూర్యుడు ఎక్కేసా. నేను వయసుతోటి సంబంధం లేకుండా మేము చేసేసుకుంటాము. అసలు నేను ఈరోజు ఇంత రాజకీయాలకు రావాలంటే ముఖ్యంగా నా ఆరోగ్యమే, నా ఆరోగ్యం సహకరిస్తుందంటే ఇప్పుడు కూడా 6 feet గోడని ఎక్కగలను, దూకగలను, నెచ్చిన చెట్టును కూడా ఈజీగా ఎక్కగలను. నా ఏజ్ ఉన్న మగవాడి కంటే నేను బాగా చేయగలను. ఇదే స్పిరిట్ తోటి రాజకీయాలకు రావడానికి నాకు ప్రజల మీద అవగాహన ఉంది, రాజ్యాంగం మీద పూర్తి పట్టు ఉంది, ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో జరిగే నష్టం కష్టమని చూసిన నేను, ఇన్ని హక్కులు అర్హతలు ఉన్న నేను ఎందుకు పనికిన రాజకీయాలు? నేనే పనికొస్తాను. స్వార్థ రాజకీయాలు చేయనప్పుడు ఇంకా నేనే అవసరం కూడా ప్రజలకు. అందుకోసం ఈ నిత్యము ఎక్సర్సైజ్లు అనేటివి ఇవన్నీ నేను క్యాజువల్గా కామన్ కదా. ఇగో నీకు నిలబడడం రావట్లేదు కానీ ఇవన్నీ మాకు కామన్. ఇంకా అదే నేను ట్రాక్స్లో ఉంటే మాత్రం ఇక్కడ మార్నింగ్ అవర్స్ వస్తారు, అసలు నేను చేసినట్టుగా పిల్లలు కూడా చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలల్లో ఈ వ్యాయామంకి మీద ఎక్కువ ఆసక్తి ఎవరు చూపెట్టట్లేదు. వాళ్ళకు లెంత్ పీరియడ్ అర్థమైపోద్ది. నేను ఇప్పుడు నాకు కూడా తెలుసు, నేను జైనస్కి ఎక్కువ వెళ్తుంటాను, అక్కడ కూడా పీడీలు ఉన్నారు అంటే ఫిజికల్ డైరెక్టర్స్. మేడం మీ కళ్ళ ముందు పుట్టాం, మీ కళ్ళ ముందట ముసలం అయిపోతున్నాం, మీరు ఎప్పటికీ ఇలాగే రన్నింగ్ లేని ఇదంతా ఏంది? అక్కడ స్పైక్ వేసుకొని రన్నింగ్ చేస్తా, ప్రాక్టీస్ స్పైక్ వేసి రన్నింగ్ చేస్తా. కాబట్టి ఇది కూడా ఉండదు, దీనికంటే స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. నాకు స్ప్రింగ్ యాక్షన్, ఈ డ్రెస్కు స్ప్రింగ్ యాక్షన్ సూట్ అవ్వదు, ఆ డ్రెస్సుకు ఆ ప్లేస్లో నేను వేసుకున్న షూస్ తోటి స్ప్రింగ్ యాక్షన్ వస్తుంది. ఒకటండి, ఎన్ని చెప్పుకున్నా కూడా ముందు ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ మహాభాగ్యంతో నేను ఏమైనా చేయగలను, ఎక్కడికైనా పోగలను. నా మీదకి రవిడీలను గుణాలు కుట్రాలు మాత్రం నాకు చేయటం రాదు. నాకు వీక్ పాయింట్ కుట్ర రాజకీయాలు నా వల్ల కాదు. నన్ను ఎవడైనా దెబ్బ తీయాలంటే కుట్ర రాజకీయాలు తప్ప. అయినా సరే నేను ప్రజల కోసం వస్తాను కాబట్టి ప్రజలకు నా గురించి తెలిసిన ప్రతి వాళ్ళు తప్పనిసరి వాళ్ళకు సస్యశ్యామలమైన సుపరిపాలన కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకే ఓటేస్తారు. నేను వచ్చేది అందుకు, నా ఆశయమే అది. కొంచెం చెప్పాలి. అందరూ రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. వాళ్ళ రాజకీయమైన మన పార్టీకి రావాలి, మనోడికి రావాలి. దానికోసం ఎత్తులు జిత్తులు జిమ్మిక్కులు కాళ్ళు పట్టటాలు డబ్బులు ప్రలోభాలు వస్తువు ఏంటండి? నలుగురికి సేవ చేయటం కోసం ఇంత దారుణానికి దిగజారాలా? నిజంగా మీకు సరైన వ్యక్తిత్వం మంచితనం ఉంటే ఏ డబ్బులు నన్ను అడుగుతుంటారు, ధనం పెట్టగలరా అంటే ఏముంది అందులో ధనం పెట్టడానికి? మనం తిరగడానికి ఇంట్లో గుర్తు తింటాం నలుగురు. నేను నా బిడ్డల పెళ్ళిళ్ళు చేసాను, మండగా అందరికీ భోజనం ఇప్పుడు అదే చేస్తాను. ఏం ఖర్చు ఉంటుంది? మీరు ఖర్చు పెట్టగలరా? మీరు అనే నోటు ఓటు పనులు నేను చెయ్యా. అసలు అట్లా వచ్చితే తెల్లారే ఎడవ కాళ్ళతో తంతారు. అదే మనస్ఫూర్తిగా ఓటేసినారు పూజ చేస్తాడు. అట్లా పూజ చేసే వాళ్ళకు వరాలు ఇవ్వటానికి నేను సిద్ధం. వరాలు నా తాతగారు జాగిరాదు, రాజ్యాంగబద్ధంగా వరాలు ఇస్తాను, రాజ్యాంగబద్ధంగా పరిపాలనకు వస్తున్నాను. కాబట్టి ప్రతి ఓటర్ మహాశయుడు నన్ను ఆశీర్వదిస్తాను. సో చూశారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీని సంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే లేట్ చేయకండి, వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.